పశువులకి ఎంత బాగుంటుందంటే దానికి కూడా మనం వేరే గ్రాస్ అవసరం లేదు. ఇది చాలా అద్భుతమైంది. దాన్ని పశు గ్రాసం కింద కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. వాటికి చాలా ఇష్టంగా తింటాయి. దీంట్లో కాస్త ఏదైనా తాటి బెల్లం కొద్దిగా అది కలిపి అది అది జల్లేస్తే చాలు, అది మగ్గబెడితే ఇంకా దానికి మంచి ఇష్టపడి తింటాయి, మంచి పాలు వస్తాయి. ఇలాంటి పంటల గురించి మనం తెలంగాణలో, ప్రత్యేకంగా తెలంగాణలో, ఇది మనం ఇక్కడ ప్రగతి రిసార్ట్స్ అనే ఇక్కడ 150 ఎకరాలు ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఆల్రెడీ 100 ఎకరాలు అయిపోయింది, ఇంకా 50 ఎకరం వేస్తున్నాం. వర్షాకాలం అట్లా నడుస్తుంటే ఇంకా 100 ఎకరాలు అది పెంచుకుంటూ వెళ్తాం. మనం దీన్ని చినుకులు పడుతున్నాయి అంటే చాలు, విత్తనాలు వేసేయటమే. దున్నటం అనేది ఇది లోతుగా దున్నేది కూడా అవసరం లేదు. పై పైన అట్లా జస్ట్ వీడిని తీసేయటానికి కావాల్సినట్టుగా చేయటం వరకే కానీ దీనికి ఖర్చు అనేది అనవసరంగా మీరు పెట్టొద్దు. ఏదో లోతుగా తవ్వాలి, లోతుగా ప్లవింగ్ చేయాలి, దీనికి ఆ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ ఏం అవసరం లేదు. మేము ఇదే 7 ఏకర్స్ అమరావతిలో అసలు దున్నకుండా వేసేసాము. అది అత్యద్భుతంగా 7 ఏకర్స్ మాకు 20 ఏకర్స్ అక్కడ రిసార్ట్ చేస్తున్నాం. 7 ఏకర్స్ మౌంట్, అది కూడా స్లోప్స్ ఉంది. ఇంత అద్భుతంగా వస్తుందంటే మొత్తం గ్రీన్ లుక్ వచ్చేసింది. దున్నలేదు, దానికి ఒక ప్రిపరేషన్ లేదు. స్లోప్స్ మీద వేసినా కూడా అత్యద్భుతంగా వస్తుంది. అందువల్ల మనం చెప్పేది ఏంటంటే మనం ఈ ప్యాడీ ఈ వీటు దీనికోసం ఎన్ని కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. ఎంత చేసినా కూడా చివరికి నీళ్లు లేక పంటలు ఆపేస్తున్నారు. మీరు ఎన్నోసార్లు చూడండి, అతివృష్టి అనావృష్టి జరిగినప్పుడు కూడా ఎంతో ఉన్నా కూడా ఈ కాలువలకు పంపించకుండా అది సముద్రంలో కలిసిపోవటం, లేకపోతే వర్షాలు పడక నీళ్లు అందకపోవటం, సమయానికి ఆ గేట్లు సరిగా పనిచేయక మనం దాన్ని వ్యవసాయదారులకు అందించలేకపోవటం. ఒక అందించినా కూడా అవి మళ్ళా ఎలా విత్తనాలు సరిగా లేకపోవటం, లేకపోతే అక్కడ ఏదో క్రిమికీటకాలు రావడం, అనేక కెమికల్స్ పెస్టిసైడ్ చేసి ఆ విధంగా నాశనం చేసుకోవటం. రైతు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడంటే ఇది మనం తినేవాళ్ళలో మొట్టమొదట మార్పు రావాలి. మనం ఏం తింటామో రైతు అదే పండిస్తాడు. మనలో మార్పు రాకుండా మనం ఏదో బర్గర్స్ పిజ్జాలు అన్ని తింటుంటే వాడు అక్కడి నుంచి వస్తాడు. చూసారా ఇవాళ క్యాప్సికంలో ఎన్ని పురుగులు వస్తున్నాయో, లాంగ్ అయ్యి అవన్నీ మనం తెలియకుండా పొట్టలోకి వెళ్తే మనం ఏమవుతాం, సలాడ్స్గా తింటున్నాం. అవి దాని యొక్క అవి వెళ్ళొస్తలా, దాంట్లో ఉన్న అది ఏదైతే ద్రావకం వేస్తుందో అవి మనం లోనికి పొట్టలోకి వెళ్తే ఎంత దుర్మార్గమైన స్థితి అంటే అది ఇంత అంత కాదు. మనం ఏదో వండుతున్నాం తింటున్నాం చాలా నోటికి బాగుంది, ఇది నాన్ వెజిటేరియన్ తినొచ్చు అనేది కాదు. దీంట్లో వచ్చే ఆ వానపాముల్లాగా లోన్ ఉండేవి అవి ఎంత డేంజరస్ అంటే ఈ క్యాన్సర్స్ రావడానికి, అనేక పొట్టలో జబ్బులు రావడానికి, వీటన్నిటికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఎప్పటికప్పుడు క్లీన్ అవ్వాలి. ఏది గట్ అంటారు, గట్ అంటే ఏంటి, చిన్న ప్రేవులు. చిన్న ప్రేవులు బాగున్నాయా మీకు అద్భుతంగా ఉంటుంది. అందుకని చిన్న ప్రేవులు బాగుండాలంటే వీటిలో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది సిరిధాన్యాల్లో. ఈ పీచు పదార్థం ఏం చేస్తుంది, ఏం తిన్నా వీటన్నిటిని లాగేస్తుంది. పొరలుగా మీకు ప్రేగుల లోపల పెట్టుకునే దాన్ని కూడా ఫ్లష్ చేస్తుంది. లేకపోతే ఆ పొరలుగా ఉన్నది నువ్వు ఏదో మోషన్కి వెళ్ళావు అయిపోయింది అనుకుంటావు, లోన్ అట్లాగే ఉంటుంది. ఆ మలినం ఉండటం వలన దాంట్లో మనం తీసుకునే ఆహారం సరిగ్గా పచనం కాకుండా అది రక్తంలోకి వెళ్ళవలసిన పోషక పదార్థాలు వెళ్లకుండా మనని అన్ని రకాల బాధలను చేకూర్చేది ఈ గట్. దాన్ని క్లీన్ చేసుకోవడానికి మనం ఈ కషాయాలు అనేది పుదీనా అని కానీ కొద్దిమీర అని కానీ మనం వాడుకునే అనేక దినుసులు ఇవన్నీ అమృత ఆహారంలో మీరు చక్కగా చెప్పబడ్డాయి. ఈరోజు మనం చెప్పుకునేది పర్టికులర్గా ఈ సిరిధాన్యాల గురించి. ఈ సిరిధాన్యాలు పంట అనేది మొట్టమొదట మనం దీంట్లోకి మార్చాలి. ఎందుకుని, దీనికి 300 లీటర్లు అది కూడా వర్షాధారం. ఈ డ్యాములు కట్టిన వీటన్నిటి నుంచి మనం ఏం తీసుకోవట్లా, ఆ వాటర్ దానికే వాళ్ళకే సరిపోవట్లేదు. ఎప్పుడు షార్టేజ్ అక్కడ. మనం చేయాల్సింది ఈ వేస్ట్ ల్యాండ్స్ అనేది ఎక్కడెక్కడతో ఉన్నాయో, ఈ వేస్ట్ ల్యాండ్ అనేది లేకుండా
మనం ఈ సిరిధాన్యాలు వేసుకుని ఇంటర్ క్రాప్స్ నువ్వులు వేసుకోవచ్చు, కుసుములు వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు, వేరుశనగ వేసుకోవచ్చు, మినుములు వేసుకోవచ్చు, పెసలు వేసుకోవచ్చు. అసలు దీంట్లో ఇంత అంతే కాదు, మీకు లాభం అనేది మీకు త్రూఅవుట్ ఇయర్ మీకు సంపాదన, మీకు ఒక వన్ ఇంచ్ వాటర్ ఉందంటే వేరే కూడా వేసుకోవడానికి ఉంటుంది. కానీ సిరిధాన్యాలు మాత్రం మనం ఇప్పుడు ఏ వర్షాకాలంలో ఏ ల్యాండ్ ఎక్కడ వదలకుండా ఇది పంటలు వేసుకునేది, ఇది ముఖ్యంగా మనం విలేజెస్ అంటే ఫార్మర్స్ దీన్ని అవగాహన చేసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాం. ఫార్మర్స్ రాజులు అవ్వాలి, రారాజులు కావాలి. రారాజులు కావాలంటే ఈ ఖర్చు లేని వ్యవసాయం, ఖర్చు లేని వ్యవసాయం, ఈ ఖర్చు మినిమం అంటే ఇత్తనాలు కొనాలి. ఇత్తనాలు ఎంత, నీకు 50 రూపాయల్లో కూడా వస్తుంది కేజీ. ఎప్పుడు మనం ఇట్లా పెంచుకుంటూ వెళ్తే, మనం ఎవరు పెంచుకోకపోతే అది 50 రూపాయలది నీకు 300-400 రూపాయలు కూడా వెళ్తుంది. అందువల్ల మొట్టమొదట మనం వేస్తునేటప్పుడు ఇది లాభసాటిగా ఉంది కాబట్టి మీరు అందరూ వరిని వదిలేసి గోధుమలను వదిలేసి దీని మీద వెళ్ళండి. ఎక్కడ ఏ ఇంచి కూడా మనం భారతదేశంలో ఎట్లాంటి స్థాయిలైనా సరే ఉపయోగంలోకి తీసుకోవాలనేది ప్రగతి యొక్క కోరిక. దీన్ని ఈ విధంగా మీకు అందించడంలో మీరు చూసి అందరికీ దీన్ని వ్యవసాయదారుడికి అందేటట్టుగా సీడ్ మన దగ్గర ప్రగతి దగ్గర మరి చూడండి 150 ఎకరం నుంచి వచ్చేది ఎంత సీడ్ ఉంటుంది, ఎంత సీడ్ ఉంటుంది, మినిమం 8 క్వింటాల్స్ వస్తుంది ఎకరానికి. 8 క్వింటాల్ నుంచి 100 ఎకరాలంటే మీరు చూడండి, ఇది అత్యద్భుతమైంది. మీరు ఒక్క 2 కేజీలు వేస్తే చాలమ్మా, ఈ ఎకరానికి 2 కేజీలు లేకపోతే 2.5 కేజీలు, ఎకరానికి 2.5 కేజీలు వేస్తే మీకు ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి. ఇది ఇలాంటి దాంట్లో మనం కూర్చోవాలన్న చూస్తున్న ఈ పైరు చూస్తుంటేనే మనకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఆ కంకులు ఏ విధంగా ఎలా ఎంత ఆహ్లాదంగా మనం వేసిన దానికి ఎంత అన్యోన్యత తీసుకొస్తుంది, ఎంత ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది, ఎన్ని రకాల ఉపయోగాలకు తీసుకొస్తుంది, సాయిల్ని ఎంత ఇదిగా ఇంప్రూవ్ చేస్తుంది, ఇదే గ్రాసంగా మన పశుగ్రాసంగా పనిచేస్తుంది. ఇంత అద్భుతమైన దాన్ని మనం అందుకునే ప్రకృతి మాతకు నీరాజనం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.